ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు మీ బస్తీలో నోటీసులు? 125 మందికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చినట్టు? దేనికి అంటే రీజన్ ఏంది? అది బఫర్ జోన్ లో ఉందా, చెరువుని కబ్జా చేసి కట్టారని కొంతమంది అంటున్నారు, నిజమేనా? మేమైతే 30 సంవత్సరాల కిందనైతే ఉన్నాం. అప్పుడు అంతకుముందుకు వేరే వాళ్ళు ఉండే, 30 సంవత్సరాల నుండి అయితే మేము వేరే మా ల్యాండ్ ఊర్లో భూమి ఉంటే భూమి అమ్ముకొని వచ్చి దీన్నే కొనుక్కున్నాం అన్నట్టు వేరేటోళ్ళ దగ్గర. అప్పుడు 60,000 మరి అప్పుడు 30 సంవత్సరాల క్రితం పర్మిషన్లు ఇచ్చారు అధికారులు. పర్మిషన్ అంటే మనకు అప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండే ఉన్నది కదా సార్. ఇప్పుడైతే అయ్యో కొత్తగా అయితే ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడైతే కొత్తగా వచ్చింది కాదు. అప్పుడు 50-60 సంవత్సరాల కింద కూడా వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఒకరోజు అయితే అయ్యో ఇవాళ ఒకటే రోజు వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నోటీస్ రాలే, ఇప్పుడు నోటీస్ రాలే, ఇదే ఫస్ట్ టైం. ఏం పని చేస్తారన్న మీరు? మేము మార్కెట్లో అమలు పని చేస్తాం సార్. మరి ఎట్లా సడన్గా నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటే పరిస్థితి ఏంది? మీరు ఏం చేస్తారు? ఎటు పోము మేము, అప్పటి నుండి ఇప్పటిదాకా ఉన్నాం కాబట్టి మేము ఎట్లా పోతాం సార్? వేరే కాడికి ఎడికి ఏడు బతకగలుగుతాం చెప్పుర్రి, వేరే కాడికి ఎట్లా పోతాం చెప్పుర్రి? మాకు ఇదే ఆధారం, వేరే ఏది లేదు ఇక. మాకు ఏడా ఇల్లు లేదు, ఏం లేదు. మేము మార్కెట్లో పనిచేస్తాం, వస్తాం, ఇన్నే ఉంటాం అంతే. ఇంత వాన కొట్టినా కూడా మాకు ఏమైనా నీళ్ళు వచ్చినాయి సార్? ఇటు నీళ్ళే రాలే వాటర్, మళ్ళీ రానికి కూడా అది కట్టున్నదా ఈ ముందట ఆ కట్ట నుండి మధ్యలోకి అదే చేయరు, 5 కోట్లు శాంక్షన్ చేసిర్రు. అప్పుడు మదవనికి ఇస్తారా ఎమ్మెల్యేగా మాకు? ఆ నుండి ఇటు వరకే అవతల సైడ్ పోవద్దు ఇక, అడ్రికు ఛాన్స్ లేదు పోవడానికి. మొత్తం చెరువే, పక్కన మొత్తం చెరువే ఉంది. చెరువు అవతల సైడ్ అది చేసిర్రు, మధ్యలో చెట్టు మొత్తం కట్టేసిర్రు ఇక, దాని నుండి ఛాన్స్ లేదు ఇక లోపలికి అవతల సైడ్ వేయడానికి. ఉన్న ఇల్లునే అది చేసుకోర్రి, ఇంకోటి అది చేయొద్దు, ఇంకోటి కట్టవద్దని అన్నారు. ఛాన్స్ లేదు, ఏం లేదు, మేము అడిగి పోం కూడా. ఇప్పుడు మీకు ఏమైనా టైం ఇచ్చిర్రా ఈ టైం లోపు ఖాళీ చేయండి అని? ఏమో సార్, నేను నోటీస్ అయితే పంపినా అన్నారు, మరి కాదు నోటీస్ ఇట్లా ఎప్పుడు అది చేస్తుంది తెలియదు. ఇప్పుడు మీ బస్సులో ఎంతమందికి ఇచ్చారు నోటీసులు? 125 మందికి ఇచ్చారు సార్. కొంతమంది 200 మంది అంటున్నారు, 125 మంది అని మీరు అంటున్నారు. 200 మంది అంతే. ఇప్పుడు ఇవన్నీ కబ్జా చేసి కట్టినాయని కొంతమంది అంటారు, కాదంటారా మీరు? కబ్జా అనేది ఏం లేదు సార్, అందరు సొంతంగా అప్పటి నుండి ఉన్నోళ్ళే ఉన్నారు, చాలా సంవత్సరాల నుండే ఉన్నారు. ఇక్కడ మీ స్థానిక లీడర్ ఏమంటున్నాడు? కార్పొరేటర్, కార్పొరేటర్ ఆల్రెడీ పేరుగా మొన్న ఏది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మన ఇటల్ రాజేందర్ వచ్చిండు, ఇక్కడికి వచ్చిన ఎంపీ, ఎంపీ కట్ట మీదకి వచ్చిండు. మళ్ళీ ఓన్లీ మన ఏది ముద్దమ్ నరసింహ ఇక్కడ కార్పొరేటర్, కుక్కడపల్లి ఎమ్మె మాధవరం కృష్ణారావు వచ్చి ఆల్రెడీ అన్ని చేసారు, చూసిరు, పేరు మాట్లాడారు కూడా. చెప్పి రాండకుంటాం ఏం కాదు మీ ఇంట్లో అన్నారు, ఉంటా అన్నారు. మల్కాజ్గిరి ఎంపీలే ఇప్పుడు మన బీజేపీ పార్టీగా.